విన్యూస్ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. నాగోల్ చౌరస్తాలో బద్దం రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలోని ఘనంగా భారత 78వ స్వాతంత్ర వేడుకల్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాగోల్ గ్రామ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్. ఈ సందర్భంగా బద్దం ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి ప్రాణాలను సితం లెక్క చేయకుండా పోరాడిన ఆ మహనీయుల దేశభక్తి వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణదానం ఉందని అన్నారు. భారత స్వాతంత్ర్యం బలిపీఠం వద్ద తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవాలని తెలిపారు. బద్దం ధనుంజయ్ గౌడ్ నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిఐ ఎస్ఐలను నాగోల్ గ్రామ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్ ఘనంగా సన్మానించారు. నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నాగోల్ బొడ్రాయి బురుజ్ దగ్గర 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్దం ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ, నాగోల్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగాలు మరువలేనివని, తెల్లదొరల బానిసత్వపు సంఖ్యల నుంచి యావత్ భారతదేశానికి స్వేచ్ఛను అందించిన ఈ శుభ దినం మనందరికీ గర్వకారణమని అన్నారు. నాగోల్ గ్రామ శాఖ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ గౌడ్ ఈ కార్యక్రమంలో నవ చైతన్య యువజన సంఘం కమిటీ సభ్యులు, నాగోల్ ప్రముఖ నాయకులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.